లాల్, గౌతమి, విశ్వాన్, రైనారావు ఈ నలుగురు జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే కథ మనమంతా. సాయిరాం ఓ సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ పోషణకు తన జీతం సరిపోక అప్పులు చేస్తూ బండి లాగిస్తుంటాడు. అదే సమయంలో తన స్టోర్ మేనేజర్ రిటైర్ అవడంతో ఆ మేనేజర్ పోస్ట్ దక్కించుకునే క్రమంలో చిక్కుల్లో పడతాడు. మరోవైపు గాయత్రి ఓ మధ్యతరగతి గృహిణి. ఉన్నత చదువులు చదివినా అవన్నీ పక్కన పెట్టేసి ఇంటి పనులకే పరిమితమవుతుంది. అలాంటి గాయత్రికి తన చిన్నతనంలో తన వల్ల సాయం పొందిన ఓ పెద్ద మనిషి సింగపూర్లో ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. అప్పటి వరకు కుటుంబం తప్ప మరో ప్రపంచం తెలియని గాయత్రి కుటుంబం కోసం సింగపూర్ వెళ్ళడానికి సిద్ధమవుతుంది. విశ్వాంత్ స్టోరీ విషయానికి వస్తే, చదువు తప్ప మరో ఆలోచన లేని ఇంజనీరింగ్ స్టూడెంట్. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన అనీస్ అమ్రోస్ అనే అమ్మాయి వల్ల విశ్వాంత్ ఆలోచనలు మారిపోతాయి. ఐరానే తన ప్రపంచంగా అనుకుంటాడు, కానీ ఐరా విశ్వాంత్ను ఒక ఫ్రెండ్గానే భావిస్తుంది. ఇక మహిత, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆనందంగా చూడాలనుకునే చిన్నపాప. గుడిసెలో ఉండవు చిన్న బాబుతో స్నేహం చేసి ఆ అబ్బాయికి తను చదివే స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తుంది. కానీ ఆ అబ్బాయి తప్పిపోవడంతో వెతికే బాధ్యతను తను తీసుకుంటుంది. ఇలాగా నాలుగు రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ నలుగురికి సంబంధం ఏంటి? సాయిరాం మేనేజర్ పోస్ట్ కోసం కొని తెచ్చుకున్న సమస్య నుంచి బయటపడ్డా? గాయత్రి కుటుంబాన్ని వదిలేసి సింగపూర్కి వెళ్ళిందా? విశ్వాంత్ ఐరా కాదన్న తర్వాత ఏమయ్యాడు? మీ యొక్క కథలను మనమంతా కథగా తీశాడు చంద్రశేఖర్ ఎలటి. క్యాప్షన్ కూడా వన్ వరల్డ్ ఫోర్ స్టోరీస్ అని కూడా పెట్టాడు. ఫ్యామిలీ డ్రామాగా తిరిగెక్కిన తెలుగు సినిమా కోసం మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ను ఒప్పించిన చంద్రశేఖర్ ఎలటి అప్పుడే తొలి విజయం సాధించాడు. మధ్యతరగతి సమస్యలతో సతమతం అయ్యే ఉద్యోగిగా మోహన్ లాల్ నటన అద్భుతమనే చెప్పాలి. తొలి సినిమాలోనే సొంత గంతుతో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్ మొదట్లో కాస్త తడబడినట్లు అనిపించినా తర్వాత బాగానే ఆకట్టుకున్నాడు. గాయత్రిగా గౌతమి నటన బాగుంది. మిడిల్ క్లాస్ మహిళగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె సీనియారిటీ సినిమాకు ప్లస్ అయ్యింది. విశ్వాంత్, రాయనారావులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతిరావు, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్ నాజర్లు తమ పరిధి మేరకు నాటుకుంటున్నారు. తన కెరీర్లో ప్రతి సినిమా ఓ ప్రయోగంగా నిలిచిపోయేలా చేసే చంద్రశేఖర్ ఎలటి మనమంత సినిమాతో మరోసారి సెల్ను కంటిన్యూ చేశాడు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో మధ్యతరగతి జీవితాలను, వారి సమస్యలను అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు.